కపిలేశ్వర పురమండలంలో వివిధ గ్రామ పంచాయతీల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కోరుమిల్లి వల్లూరు గ్రామాల్లో ఆయా గ్రామ సర్పంచులు ఆచంట సత్యనారాయణ దాసే మీనా కుమారిల అధ్యక్షతన జరిగింది. 1993 ఏప్రిల్ 24వ తేదీన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992 పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైంది. సంవత్సరంలో 4 సార్లు పంచాయతీ కార్యాలయాల వద్ద గ్రామ సభలు నిర్వహించి పాలనలో గ్రామస్థలను భాగస్వామ్యం చేయాలని కోరుమిల్లి గ్రామ సర్పంచ్ ఆచంట సత్యనారాయణ అన్నారు. గ్రామాభివృద్ధికి వార్డు సభ్యులు గ్రామస్థుల సహకారం అందించాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆచంట సత్యనారాయణ పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి స్వీట్ బాక్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు కామేశ్వరరావు, తాతపూడి సుభాకర్, వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, మోటుపల్లి బాపిరాజు, సుంకర మణికంఠ, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకా ఏవో చేద్దామనుకున్నాం, ఏమి కూడా లేకుండా నిధులు లేకపోవడం వల్ల జీతాలు కూడా పంచాయతీ సేపర్స్కే ఏమి ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది. ఒక నెల ఆఫ్ చేసి ఒక 2 నెలలు పెట్టడం అలాగా చూసుకుంటున్నాం. ఏదైనప్పటికీ ఏదైనా అవకాశం ఉంటే మేము కూడా ఏదైనా చేయడానికి ముందుకుంటాం. ఈ పంచాయతీ దినోత్సవం చేయడం అంటే ఒక గొప్ప సంతోషకరంగానే ఉంటుంది, కానీ ఏది లేదు. దగ్గర ఉంటే అవసరం ఏం చేస్తారు? 3వ సంవత్సరం వచ్చింది, కానీ ఒక సర్పంచ్గా మేమేమి చేయలేకపోయాం. ఈ ఎక్కువ నవరత్నాలు అని అయ్యాని అని వాటికి అది ఉపయోగించారు. ఏ ఉపయోగించినా అది ఏ విధంగా అంటే అధికార సంస్థల పైన ఎలా జరుగుతుందో దాన్ని బట్టే ఫాలోయింగ్ అవుతారు తప్ప ఎవరు ఏం చేయలేరు. మరి ఇంకా అంతకన్నా మించి ఏం చెప్పలేము. మా చేతిలో ఏమైనా సర్పంచ్గా చేయవలసింది. ఇంక మీద ఒకవేళ అవకాశం ఉంటే మేము అడిగేయడానికి బాగుంటాం. ఓకే సార్, సభకు నమస్కారం. మరి పంచాయతీ చట్టాన్ని 1993 ఏప్రిల్ 24వ తేదీన దీన్ని చట్టం చేశారు. దీని వల్ల ఏంటంటే పంచాయతీలో ఏం చేయాలనే గంటకి ఒక ప్రణాళిక బద్దంగా ఏ పని చేయాలనే గంటకి ముందుకెళ్ళాలి. మంచినీళ్ళు అవనా ఉండే, మన తర్వాత పారిశుద్ధ్యం అవనుండే, తర్వాత శిశుసాధ్యం అవనుండే అభివృద్ధి కార్యక్రమం అంతా కూడా పంచాయతీ డిపార్ట్మెంట్ నుంచి చేయాలంటే ఈ రూపంగా లబ్ధి సాధ్యం చేయాలి. కాబట్టి దీనికి అనుగుణంగా నడుచుకోవాలని పరిస్థితి ఏర్పడతాయి. అంతేగాని మరి మా సర్పంచ్ గారు మన ఊళ్ళో అభివృద్ధి చెందట్లేదన్నారా, నాకే చేసిన ఊళ్ళు అన్నట్లకి మన ఊరు చాలా మంది అభివృద్ధి పొందుతుంది. ఎందుకంటే శుభ్రంగా డ్రైనేజ్ వ్యవస్థ అవునండి, అన్ని కూడా మనం చేయకపోయి మనం ముందు సర్పంచులు పాస్ చేశారు కాబట్టి మనకు నిధులు లేవు కాబట్టి మనం ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన ఊరు గ్రామం చాలా అందమైన గ్రామం. ఎక్కడ చూడండి, మీరు మెడపేట పోల్చుకుంటే మన గ్రామం చాలా బాగుంటుంది. మెడపేట పేపర్ కనపడదాం, మన ఊళ్ళో కూడా పేపర్ కనపడదు. దీని బట్టి ఎక్కడన్నా కానీ చెత్త కానీ కనపడదంటే మన పారిశుద్ధ్యం జనంలో ప్రభుత్వం వెంటనే వెళ్ళి స్పందిస్తారా? మరి అలాగే లైట్లు పోయినట్ట లైట్లు కూడా ఎంత తక్షణం వేయించడానికి చదువు తీసుకుంటాం. మరి ఎంత ఈ సభాను ఉంచుతాను. నెంబర్లో ఎంపీడీసీ గారికి, వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, వాళ్ళందరికీ నా యొక్క సభాలన్నప్పుడు ఈ పంచాయతీ సత్తు జాతీయ గ్రామీణ పంచాయతీ సత్తు చేసిన సందర్భంగా ఈరోజునే మన పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం చేయకు భవిష్యత్తులో పంచాయతీని మరింత పారిశుద్ధ్యంగా ఉంటారని దానికి అందరూ సహకరించాలని. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.